కడప జిల్లా పూరిమామిల పట్టణంలోని మదర్ తెరిసా ఫౌండేషన్ చిత్తా బ్రదర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి 20 మంది పేదలకు మదర్ తెరిసా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పేద ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ గిరిప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 21వ తేదీన మా పెళ్లి రోజు కావడంతో అనవసరమైన ఖర్చులు అటువంటి పెట్టకూడదని మా పిల్లలు నా చిన్న కూతురు చెప్పడము, ఆమె దీనికి వచ్చేసి మొత్తం వచ్చేసి డబ్బులంతో ఏది చిత్తా వాళ్ళ చిత్తా ఫౌండేషన్ తరఫున మదర్ తెరిసా ఫౌండేషన్ తరఫున బీదలకు అన్నదానంగా ₹5 భోజనం పెట్టి చేస్తున్నారు. అన్న దాంట్లో ₹5 భోజనం అనేది అది జరుగుతూనే ఉంటుంది. దానికి ఎవరైనా సరే దాతలుగా ఉన్న వాళ్ళు వచ్చి చేయొచ్చు అని వాళ్ళు ఒక షేప్ ఇచ్చినారు. దాన్ని ఆధారంగా చూసుకొని నేను కూడా మా బ్రదర్ లాంటి చిత్తా రవిప్రకాష్ రెడ్డిని సంప్రదించి దీనికి వచ్చేసి ఇటువంటి చేసి బాగుంటుంది, ఊరికి అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టడము చేసే కాడికి కూడా ఎవరైనా కానీ జరగబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే వేస్ట్ ఖర్చును ఈ రూపంలో బీదలకు కానీ సన్నదప్పు వాళ్ళకి ఎవరికైనా సరే ఒక పూట భోజనం పెట్టినామన్న తృప్తిన్న మిగులుతుంది అన్న ఉద్దేశంతో చిత్తా చారిటబుల్ ట్రస్టు మదర్ తెరిసా ఫౌండేషన్ గిరిప్రణీత్ రెడ్డిని చిత్తారవికాష్ రెడ్డిని సంప్రదించి ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు మాసంలో ఈ యొక్క కార్యక్రమం ₹5 క్యాంటీన్ అంటే ఆ ఒక ప్లేట్ మీల్స్ ₹5కి మాత్రమే అందించాలనే ఒక సదుద్దేశంతో మదర్ తెరిసా ఫౌండేషన్ మరియు చిత్తా బ్రదర్స్ మా సంస్థలు మరియు మేము మరికొంతమంది లోకల్లో ఉన్నటువంటి దాతలతో అందరితో కలిసి ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. నేటితో దగ్గర 3 మాసాలు కావస్తూ ఉంది. రోజుకు 160 నుంచి 170 మందికి మన రంగసముద్రం పంచాయతీలోని సచివాలయం వద్ద మా యొక్క సంస్థల ఆధ్వర్యంలో ఈ యొక్క ఫుడ్ క్యాంటీన్ అనర్గళంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. దాన్ని డైలీ వండించి మా ఆశ్రమం దగ్గర వండించి అక్కడి నుంచి ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ₹5 వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మిగతాది మేము భరిస్తూ వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం లాగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అనేక దాతలు ఉన్నప్పటికీ కొన్ని పెళ్లి రోజులు కానీ ఎవరిదైనా చనిపోయిన రోజులు కానీ పుట్టినరోజు కానీ ఏదైనా ఒక రోజున కొంతమంది దాతలు ఈ కార్యక్రమం వద్ద వాళ్ళు అమౌంట్ పే చేసి మాకు ఆ ఖర్చును వాళ్ళు భరించి జనాలకు భోజనం అందించడానికి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 21వ తేదీ మా చాపాటి నారాయణ రెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ వారు భోజనం ఏర్పాటు చేశారు. ఇంకా మరింతమంది దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి వారందరికీ ఇక్కడ ప్రజలకు పేద ప్రజలకు ముఖ్యంగా భోజనాలు అందించే అవకాశం కలగజేయాల్సిందిగా పేరున కోరుకుంటూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. ముందుకెళ్ళండి.